కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఏందంటే సేమ్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను కొనడమే కేసీఆర్ చేసిన పొరపాటు అది ప్రజలు కేసీఆర్ కల్వకుంట్లల్లగా హాంకారం అనేది అర్థం చేసుకున్నారు ప్రజలు ఇక్కడ హుజూరాబాద్ ప్రజలు అదే విధంగా హుజూరాబాద్ ప్రజలు ఇంకొకటి ఏమనుకున్నారంటే ప్రజల మనిషి ఈటల రాజేందర్ అన్న ఇవల ఒక ప్రజా నాయకుణ్ణి బలవంతంగా ఉద్యమకారుణ్ణి బయటికి పంపించి ఈ సర్పంచుల్ని వార్డ్ మెంబర్లని ఎంపీటీసీలను జెడ్పీటీసీలను అందర్ని సేమ్ పార్టీ అయినా వాళ్ళని కొనడం ఏంది అంటే ఇది కల్వకుంట్లల అహంకారము ఈ అహంకారానికి సైలెన్స్ గా దెబ్బతీయాలని మాత్రం హుజూరాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారండి కేసీఆర్ గారి అహంకారానికే ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికల రిజల్ట్ ఉంటది మీరన్నట్టుగా ఓన్లీ హుజూరాబాద్ ప్రజల ఆ తీర్పు కోసం అంటే ఇచ్చే తీర్పు కోసము తెలంగాణ రాష్ట్రమంతా తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అభిమానులు కూడా ఇవల్ల కల్వకుంట్లలకి గుణపాఠం చెప్పాలి ఈటల రాజేందర్ అన్నను గెలిపించాలని ఒక సంకల్పంతో ఉన్నారండి కషితో పని చేస్తారు ప్రజలైనా నాయకులైనా రాజేందర్ అన్నను నమ్ముకున్న నాయకులైనా ఉద్యమకారులైనా ఇవల్ల రాజేందర్ అన్న గెలుపు కోసము ప్రజలెంత అయితే ఆరాట పడతారో అంతకంటే రెట్టి కూడా ఇవాళ కార్యకర్తలు ప్రతి ఓటర్ను కలుస్తారు ఇవాళ నిన్న మొన్న నేను తిరుగుతున్న క్రమంలో మహిళలైతే అసలుగా చెప్పలేనంత ఆదరణ ఇవాళ ఇటు రాజేంద్ర అన్న కనబడుతుంది కేసీఆర్ కి ఎందుకండి ఇంత అహంకారం ఈ కల్వకుంట్లకి ఎందుకండి ఇంత అహంకారం ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ అన్న మీదనా వీళ్ళ యుద్ధం ఇది ఎక్కడదండి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాధనాన్నంతా కూడా ఇవాళ హుజూరాబాద్ లో వృధా ఖర్చులు పెడుతుండ్రండి ఇవాళ చదువుకున్న బిడ్డలకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేక ఇవాళ పెట్టెలు పెట్టెలు గ్రామాలలో దింపుతాండ్రండి ఎంత అహంకారం అండి కేసీఆర్ గారికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వు నాయన మేము మాలాంటోళ్ళు ప్రతిపక్ష నాయకులు ఫైట్ చేస్తే గొంతు విప్తే ఇవాళ మాలాంటోళ్ళ గొంతు నొక్కడం కోసము ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్తారు 30 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో నిజంగా కల్వకుంట్లలకు రాజకీయంగా సమాధి కట్టడమే హుజూరాబాద్ ప్రజలు అది ఎన్నుకున్నారు ఇది ముమ్మాటికి నిజమైతది.